హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అధర్మం పెరిగిపోయి జనాలందరూ కూడా పావులుగా మారిపోయినప్పుడు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో అవతరించి మనల్ని అందరినీ కాపాడుతాడు అని మన పురాణాల్లో రాయబడి ఉంది. అప్పుడే కలియుగం అంతరించిపోయి మరొక కొత్త యుగం పుట్టుకు వస్తుంది అని కూడా మన పురాణాల్లో చెప్పారు. హిందూ మత గ్రంథాల ప్రకారం ఎప్పుడైతే మహావిష్ణువు కలియుగ అంతం చేస్తాడో అప్పుడు సత్యయుగానికి నాంది పలికినట్టు అవుతుంది. కలియుగం గురించి మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. కలియుగం ఎలా ఉండబోతోందో ఎన్నో వీడియోల్లో కూడా చూసే ఉంటాం. కానీ సత్యయుగం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? హిందూ మత గ్రంథాల ప్రకారం మన కాలచక్రం 4 భాగాలుగా విభజించబడింది. అందులో మొదటిది సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, ఇక చివరిది కలియుగం. ప్రస్తుతం మనం కలియుగంలో బతుకుతూ ఉన్నాం. ఈ కలియుగంలో మనకి ఎన్నో పాపాలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. మనుషులు ఎవరూ కూడా సుఖ సంతోషాలతో జీవించరు. మానసికంగా ఏదో ఒక వేదన అనుభవిస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే పురాణాల ప్రకారం కలియుగ ప్రజలు శాపగ్రస్తులు. అసలు జనాలకు ఈ శాపం ఎప్పుడు కలిగింది? రాబోయే యుగాలలో కూడా ఈ శాపం జనాలకు కొనసాగుతుందా వంటివి ఎన్నో వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవద్గీతలో కలియుగంలో పాపాలు పెరిగిపోయిన తర్వాత కల్కి రూపంలో అవతరించి కలిని నాశనం చేస్తాను అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. భగవద్గీత ప్రకారం మార్పు అనేది సృష్టి నియమం. ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళుతూ ఉన్నట్టుగానే ఏ విధంగా అయితే ఒక రోజులో పగలు రాత్రి అంటూ మార్పు కలుగుతూ ఉంటుందో అదేవిధంగా నిర్దిష్ట కాలం తర్వాత ఈ యుగాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఆ విధంగా సృష్టి స్వభావం కూడా మారిపోతూ ఉంటుంది. ఈ సృష్టికి ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు. విష్ణు పురాణం ప్రకారం భగవంతుడు ద్వాపర యుగంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఋషులు మునులు వెళ్ళి కొత్త యుగాన్ని ఎలా గుర్తించగలుగుతాం అని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్లకు కలియుగ లక్షణాల గురించి చెబుతూ కలియుగంలో ప్రపంచంలో పాపాల సంఖ్య పెరిగిపోతుంది. ఎప్పుడైతే స్త్రీలు అందంగా కనిపించేందుకు తమ జుట్టుకు రంగులు వేసుకుంటారో అప్పుడు కలియుగం మొదలయ్యింది అని గ్రహించండి. ఎప్పుడైతే స్త్రీలు తమ సంస్కారానికంటే కూడా అందానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారో అప్పుడు కలియుగం మొదలయ్యింది అని అర్థం చేసుకోండి అని శ్రీ మహావిష్ణువు చెప్పారు. కొడుకు తన తండ్రి మీద చెయ్యెత్తిన రోజు కలియుగం ప్రారంభమయ్యింది అని గుర్తించండి. మనుషులు జుట్టు పొడవుగా నల్లగా ఉండకుండా విరబోసుకొని రంగురంగులతో ఉంటుందో అప్పుడు కలియుగం ఆరంభమైనట్టు. ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. ఎప్పుడూ ఇంటిలో అశాంతి మాత్రమే ఉంటుంది. జనాలు ఎవ్వరూ కూడా ఐక్యంగా ఉండరు. జనాలు తమ సొంత వ్యక్తులనే మోసం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే జనాలు తమలో తామే చంపుకుంటారో అప్పుడు కలియుగం తారాస్థాయికి చేరుకుంటుంది అని అర్థం చేసుకోండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు ఏకమై ఈ పాప కలియుగాన్ని నాశనం చేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం కలియుగం 22,000 సంవత్సరాలు. కలియుగంలో చెప్పినది ప్రతీదీ నిజమైన తరువాత మరొక కొత్త యుగం ప్రారంభమవుతుంది. కలియుగం మొత్తం 432,000 సంవత్సరాలు. కలియుగం మొదటి దశ కేవలం 5,121 సంవత్సరాలు. ఈ కలియుగం ఎలా ముగించబడుతుందో బ్రహ్మపురాణంలో కూడా వివరించబడింది. కలియుగం చివరిలో మనిషికి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే జీవితకాలం. అంతేకాకుండా కలియుగం చివరికి నదులు ఎండిపోతాయి. ఆకలి దప్పులతో అందరూ అలమటిస్తూ ఉంటారు. ఎన్నో జీవులు ఈ భూమి మీద నుండి తుడిచిపెట్టుకుపోతాయి. మనిషి అన్యాయమైన మార్గంలో నిజాయితీ లేకుండా జీవిస్తూ ఉంటాడు. సొంత ఇంటిలోనే అతనికి కష్టాలు ఎదురవుతాయి. తన వాళ్ళు అనుకున్న వాళ్ళు మోసం చేస్తారు. అతన్ని చంపడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు వంటి సంబంధాలే నాశనమైపోతాయి. వీళ్ల మధ్య వివాహాలు కూడా జరిగిపోతాయి. బావి వరసలు మరిచి అక్రమ సంబంధాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి.
వివాహం వంటి పవిత్రమైన సంబంధం అపవిత్రమవుతుంది. వివాహ జీవితంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండరు, ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోలేరు, సమాజంలో హింస పెరిగిపోతుంది. ఎవడైతే బలవంతుడిగా ఉన్నాడో వాడు హింసకు పాల్పడితే వాడి చేతిలో బలహీనుడు నలిగిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ హింస పరాకాష్ఠకు చేరుకుంటుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు కలికి అవతారంలో జన్మించి అందరినీ నాశనం చేస్తాడు, చెడును తొలగించి మంచిని స్థాపిస్తారు. దీని తర్వాత ప్రజలు మంచి పనులకు బదులుగా చెడు పనులను ఎంపిక చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ సత్యానికి ఆమడ దూరంలో ఉంటారు. ఒకరి ఆస్తిని మరొకరు కాజేస్తారు. మనుషుల మనస్సు కూడా కలుషితమవుతుంది. జంతువులను చంపుతూ తమ తోటివారిని కూడా చంపడానికి వెనుకాడరు. మనుషులందరిలో జంతు ప్రవృత్తి పెరిగిపోతుంది. వాళ్ళందరూ దేవుడిని నమ్మని నాస్తికులుగా మారిపోతారు. పిల్లలకు తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధమూ ఉండదు. తమను నమ్ముకున్న సేవకులను కూడా యజమానులు మోసం చేస్తారు. స్త్రీలు తమ భర్తలను అవమానిస్తారు. అత్తామామలను కోడళ్ళు గౌరవించరు. శివపురాణంలో చెప్పబడిన ఈ విషయాలన్నీ ఇప్పటికీ మనం కళ్ల ముందు చూస్తూ ఉన్నాం. కలియుగ లక్షణాలన్నీ నిజమవుతూ ఉన్నాయి అని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇప్పటి వరకు 5000 సంవత్సరాల కలియుగం పూర్తయింది. కలియుగం పూర్తిగా ముగియటానికి ఇంకా 100,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కలియుగం తారాస్థాయికి చేరుకున్నప్పుడు శ్రీకృష్ణుడు కలియుగ వినాశనం ఎలా జరుగుతుందో కూడా చెప్పారు. కలియుగ ముగింపులో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ప్రపంచం మొత్తం చీకటితో నిండిపోతుంది. పంటలన్నీ నాశనమైపోతాయి. నదులన్నీ ఎండిపోతాయి. చుక్క నీరు కూడా దొరక్క జనాలు అలమటిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం వేడెక్కిపోతుంది. జనాలు దోపిడీలకు దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. అటువంటి వారందరినీ కూడా బలవంతులు చంపేస్తూ ఉంటారు. సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వశిఖం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరికంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో 4 ధర్మశాస్త్రాలు, వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను, రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. వావి వరుసలు తప్పి వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. స్త్రీని ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతాయి. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్షు 100 ఏళ్ల కన్నా తక్కువే. యుగాంతానికి ఈ వయస్సు 12 ఏళ్లకు తగ్గిపోతుందని భగవద్గీతలో ఉంది. చాలామంది జనాలు బలహీనంగా మారిపోతూ రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. వాళ్లందరూ నీరసంగా చావు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇలా కలియుగంలో పాపం మొత్తం తొలగిపోయిన తరువాత కొత్త యుగం మొదలవుతుంది. అంటే కాలచక్రంలో ఒక చక్రం పూర్తవుతుంది. అప్పుడు యుగ పరివర్తనం మొదలవుతుంది. కాలచక్రం 2వ చక్రంలోకి ప్రవేశిస్తుంది. 4 యుగాల్లో మొదటిది సత్యయుగం. దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది. అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు లేవు. కృతయుగానికి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారుమయం. ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం చక్కగా నడుస్తుంది. ఈ యుగంలో మనిషి 4000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల వరకు జీవిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో తిరిగి ధర్మ సంస్థాపన జరుగుతుంది. జనాలు కూడా ఎంతో సంతోషంతో జీవిస్తూ ఉంటారు. మానవత్వం తిరిగి వికసిస్తుంది. పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మానవుల సగటు ఎత్తు
ఆయుః ప్రమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి 10,000కు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు జీవించాడు. కృష్ణుడి మరణంతోనే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. మొదటి యుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే రెండో యుగంలో 3 పాదాలపై, మూడో యుగంలో 2 పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం మంచి అంటే భూతద్దం పెట్టుకుని వెతుక్కోవాల్సిందే. మనుషులకు తమ మనసు మీద నియంత్రణ ఉంటుంది. వీటన్నింటి ఫలితంగా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఒక స్వర్ణయుగంలాగా మారిపోతుంది. అయితే కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభం అవటానికి ఇంకా చాలా సమయముంది. అయితే ఈ కలియుగంలో ఎవరైతే ధర్మంతో నీతి నియమాలతో జీవిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే సత్యయుగానికి చేరుకోవడానికి అర్హులు. కలియుగంలో కూడా వాళ్ళు సత్యయుగపు లక్షణాలతో బతకగలరు. మీకు మా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం. మీరు కూడా కలియుగం తొందరగా అంతమై సత్యయుగం ఏర్పడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో జై శ్రీమన్నారాయణ అని రాయండి. వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.